Hi friends, welcome back to our channel, SV Kitchens. ఈ రోజు నేను మీకు రెస్టారెంట్ లో కన్నా ఎక్కువ టేస్టీగా ఉండే కడాయి చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి నేను చెప్పే ఈ విధంగా మీరు కానీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ కడాయి చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మిరియాలు, సోంపు, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, పెద్ద ముక్కలుగా తరిగిన క్యాప్సికం ఒకటి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తరువాత అందులో ఒక స్పూన్ ధనియాలు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ సోంపు వేసుకొని అందులో రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పొడినే కడాయి మసాలా పొడి అని అంటారు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో పెద్దగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ క్యాప్సికం ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా, ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా చికెన్ ని కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ని ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత అన్ని బాగా కలిసేలా
కలుపుకోవాలి. తరువాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ని ఫ్రై చేసుకున్న తరువాత అందులో 2 స్పూన్లు టమాటా సాస్ వేసుకొని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కడాయి మసాలా పౌడర్ ని వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తరువాత చికెన్ లో 1 గ్లాస్ నీళ్ళు వరకు పోసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత అందులో జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. తరువాత అందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత అందులో కొత్తిమీర కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. రెస్టారెంట్ లో కన్నా ఎంతో టేస్టీగా ఉండే ఈ కడాయి చికెన్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్వి కిచెన్స్.